నమస్కారం, వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు చూద్దాం. విజిలెన్స్ ఐఎస్ఎంఎస్ అధికారులతో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సమావేశం. అక్రమ రవాణాపై దృష్టి పెట్టండి, ఓటర్ల ప్రలోభాలను అరికట్టాలని ఆదేశం. విజయనగరం నియోజకవర్గంలో రాజుకున్న ఎన్నికల వేడి. తెలుగుదేశం పార్టీ నుంచి వైకాపాలోకి, వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీలోకి జోరందుకున్న చేరికలు. రేపటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు. జిల్లా వ్యాప్తంగా 73 సెంటర్ల ఏర్పాట్లు. పరీక్షకు అరగంట ముందే కేంద్రానికి చేరుకోవాలి. 9 దాటితే నో ఎంట్రీ అంటున్న అధికారులు. ఇక వివరాలకు వెళ్తే, ఎన్నికల సందర్భంగా ఓటర్ను పిలువపరిచే చర్యలు అరికట్టాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. పెద్ద ఎత్తున జరిగే నగదు బదిలీ, వివిధ రకాల వస్తువులు, వస్త్రాల అక్రమ రవాణాపై నిఘా పెట్టాలని సూచించారు. జిల్లా స్థాయి విజిలెన్స్ ఐఎస్ఎంఎస్ నోడల్ ఆఫీసర్ సమావేశాన్ని కలెక్టర్ తన ఛాంబర్లో ఈరోజు నిర్వహించారు. ముందుగా ఆయా నోడల్ అధికార విధులను శాఖాపరంగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల్లో అన్ని రకాల ప్రలోభాలను అరికట్టాలని ఆదేశించారు. నగదు, మద్యం, వివిధ రకాల పరికరాలు, వస్తువులు, వస్త్రాలు, ఆభరణాలు, అక్రమ రవాణాపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఎన్నికలు కూడా వచ్చే వరకు ఆగకుండా ఇప్పటి నుంచే ఆయా శాఖలు దృష్టి సాధించాలని సూచించారు. వినూత్నమైన పద్ధతిలో అక్రమంగా రవాణా చేసే అవకాశం ఉందని, వాటిని కూడా ముందుగానే పసిగట్టి నియంత్రించాలని పేర్కొన్నారు. బ్యాంకుల్లో 2 లక్షల రూపాయలు దాటిన నగదు లావాదేవీలపై ఖాతాదారులు వివరాలు ఇవ్వాల్సి ఉందన్నారు. ఏటీఎంలకు, బ్యాంకులకు నగదు తరలించేటప్పుడు ఆ నగదుకు ప్రత్యేక క్యూఆర్ కోడ్ కేటాయించే కొత్త విధానం త్వరలో అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ఓటర్లు పిలువపెట్టే అన్ని రకాల చర్యలను పూర్తిగా నిరోధించడానికి అక్రమ రవాణాను, నగదు బదిలీని కొట్టుదిట్టంగా అరికడితేనే సాధ్యపడుతుందని ఆమె స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సుమారు 777 కోట్ల విలువైన నగదు, మద్యం, వస్తువులను సీజ్ చేయడం జరిగిందని కలెక్టర్ గుర్తు చేశారు. అలాగే రాజస్థాన్ ఎన్నికల్లో సుమారు 700 కోట్లు, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో 300 కోట్లు విలువైన నగదు, మద్యం, వస్తువులను సీజ్ చేశారని తెలిపారు. వివిధ శాఖల అధికారులు పరస్పరం సమన్వయంతో వ్యవహరిస్తూ కట్టుదిట్టంగా మద్యం, వస్తువులు అక్రమ రవాణా, నగదు బదిలీలను పూర్తిగా నిరోధించాలని ఆమె కోరారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ వెంకట త్రివినాగ్, డిఆర్ఓ అనిత నోడల్ అధికారులు పాల్గొన్నారు. తాము చేస్తున్న అభివృద్ధి, అందుబాటుతనం వల్లనే తమ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయని డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్ర స్వామి అన్నారు. ఈరోజు బొబ్బాదిపేటలో మాజీ కౌన్సిలర్లు బొబ్బాది త్రినాథరావు, బొబ్బాది విజయలక్ష్మి, కర్రో తప్పారావు, సీతమ్మనాయుడు తదితరులు కోలగట్ల సమక్షంలో వైసీపీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. వారికి పార్టీ కొండవాళ్ళు వేసిన కోలగట్ల వీరభద్ర స్వామి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. పార్టీ బలోపేతానికి కలిసికట్టుగా కృషి చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కార్యకర్తలు ప్రజలను ఉద్దేశించి కోలగట్ల మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా తెలుగుదేశం పార్టీలో ఉంటూ సేవలు అందించిన మాజీ కౌన్సిలర్లు బొబ్బాది త్రినాథరావు, బొబ్బాది విజయలక్ష్మితో పాటు మరికొంతమంది వైసీపీలో చేరడం శుభ పరిణామని తెలియజేశారు. అన్ని ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించి ప్రజలకు చేరువయ్యానని కోలగట్ల అన్నారు. తన జీవితం తెలిసిన పుస్తకం లాంటిదని, ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా సత్య దూరమైనవని ప్రజలు గుర్తిస్తున్నారని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో మరోసారి తనకు అవకాశం ఇచ్చినట్లయితే నగరాన్ని సమస్యలు లేని నగరంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. వైసీపీలో చేరిన బొబ్బా త్రినాథరావు మాట్లాడుతూ నగరంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఆకర్షితులయ్యానని తెలియజేశారు. ఎవరు చెప్పగలదు, అది అయినా కూడా మీరు ఏ విధమైన సిగ్గు లేకుండా వచ్చి రోడ్డు మీద ఓట్లు అడుగుతున్నారు. నిరంతరం ప్రజల మధ్యన ఉన్న మాకు, ఎన్నికల ముందు వచ్చిన మీకు,
ప్రజలు ఒకేలాగా పరిగణలోకి ఎలాగ తీసుకుంటారో. ఒకవేళ నిజంగా తీసుకుంటే మరి ఎవడు పనిచేయడు ఈ ఊర్లో, ఈ రాష్ట్రంలోనే ఎవడు పనిచేయాలి? ఎలక్షన్లప్పుడు చూసుకుందాంలే. ఈ అభివృద్ధి ఉండదు, చేసిన అభివృద్ధి నిలబడదు. చెప్పు, ఒక సామాన్య శాసనసభ్యుడు ఇన్ని పనులు చేసినప్పుడు మంత్రిగా 3-4 సార్లు చేసి కేంద్ర మంత్రిగా ఉన్న మీరు ఎందుకు చెయ్యలేకపోయిన ఒక ఆలోచన చేసినట్లయితే వాస్తవాలు మీ మనసుకు తెలుస్తాయి. మిమ్మల్ని మేము విమర్శించాం. ఎందుకు విమర్శించాం? ప్రజలకు అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసు, ఎవరు ఏం చేస్తున్నారు అనేది. ఈరోజు ఈ కార్యక్రమం చేశామంటే మీ అందరూ ఎందుకు వచ్చారో, ఆ జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం, వీరభద్ర స్వామి మీద నమ్మకం, స్థానిక నాయకుల మీద ఉన్న నమ్మకం, తిన్నాథ్ గారి దంపతులు కానీ సీతానాయుడు గారు కానీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. ఎక్కడ ఏ అడమరికలు ఉన్నా మన పార్టీలో జూనియర్ సీనియర్ అనే తేడా ఉండదు. మళ్ళీ ఒక 10 సంవత్సరాలు పోయినా మనకు ఇదే అనుబంధం ఏర్పడుతుంది తప్ప, ఇదే అనుబంధం కొనసాగుతుంది తప్ప. పొరపాటున వీరభద్రస్వామి అన్నంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి పొరపాటు చేశామని ఆయన కానీ ఆయనతో పాటు వచ్చిన మీరు కానీ ఎప్పుడు భావించరు అనేది మా ప్రవర్తనతో మీకు చెబుతూ, అలానే మరి అప్పారావు కోసం ఎందుకు ప్రత్యేకం చెప్పాలంటే మనతో ఉండి ఉండి బయటకు వెళ్ళి మళ్ళీ వచ్చిన వ్యక్తి కాబట్టి అప్పారావు కోసం మన అందరికీ తెలుసు. ఎప్పుడైనా ఏ పనైనా మీ ద్వారాగా చేస్తూ మీకు గౌరవం పెరిగే విధంగానే మా తాలూకా వ్యవహార శైలి ఉంటుంది తప్ప, అరే మనం వీళ్ళతో వచ్చాం మన గౌరవం పోయింది అని పొరపాటున బాధపడే పరిస్థితి ఏమని మనస్ఫూర్తిగా చెబుతూ మరి పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. చెప్పడం లేదు. ఇది ఇలా ఉండగా విజయనగరం పట్టణం 5-7 డివిజన్ల నుంచి, అలాగే రీమాపేట గొల్లలపేట నుంచి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు వారికి కొండవాళ్లు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వైకాపా నాయకులతో కలిసి దాదాపు 35 కుటుంబాల వారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్త పాత నాయకులు అందరూ కలిసి పార్టీ అభివృద్ధికి పాటుపడాలని పేర్కొన్నారు. వైకాపా విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం ప్రతి కార్యకర్త నాయకులు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీలో కలిసి చేసామండి. అందులో చంద్రబాబు నాయుడు నాయకత్వం అయితే మనందరికీ బాగుంటుందని, రాష్ట్రం బాగుంటుందని మేము టీడీపీలోకి అతిథి మేడంలో దీన్ని పార్టీ ద్వారాగా అతిథి మేడం దీనిలో జాయిన్ అవ్వడం జరిగిందండి. నాకు మా గ్రామ పెద్దలు అందరూ సహకరించి, మా చిన్నలు పెద్దలు అందరూ సహకరించి నాకు గౌరవం ఇచ్చినందుకు మీ అందరికీ మనస్ఫూర్తి హృదయపూర్వక నమస్కారాలు అండి. ఇక రాజకీయం ఉండవు, భయపెంచడం ఉండవు, ఎవరిని ఇదిగొండదమ్మా, ఇక్కడ సాకసమక్య అందరూ కలిసి ఉండాలి. అయితే వాళ్ళకి మనకి తేడా ఏంటంటే అక్కడ మీ ఊళ్ళో 2 ముగ్గురునో 8 పెట్టుకొని వాళ్ళ 3 పెరగాలి తప్ప ఇంకెవరికైనా అందకూడదు. వాళ్ళెవరు మిమ్మల్ని అందరూ భయభ్రాంతి చేసి మీ డబ్బులు పంచు మీ ఓటు సంపాదనకి అక్కడ రాజకీయాలమ్మా, ఇక్కడ రాజకీయాలు ఏమి కావు. అశోక్ గజరాజ్ గారు కానీ మేడం గారు కానీ మా ఇక్కడంతా ఏంటంటే అందరూ సమానం, తమ్ముడైనా చెల్లి అయినా అక్క అయినా అన్న అయినా అందరూ తెలియని సభ్యులు అది తప్ప ఇంకొకలా ఉండదు. అందరూ బాగు కోసమే ఇక్కడ పాటుపడతారు కాబట్టి మీరందరూ ఎంత నమ్మకంతో రేపు రాబోయే రోజుల్లో అందరూ కూడా ఏకదాటిగా మిమ్మల్ని రకరకాల ఇబ్బందులు పెడతారు. ఏ ఇబ్బందికి లొంకండి, ఏ వాలంటీర్ వచ్చిన లొంకండి. మీరు ఏరికే మాది గవర్నమెంట్ డబ్బులు అంటే గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు, వాళ్ళ జోబులే డబ్బులు కాదు, వాళ్ళ ఇంట్లో డబ్బులు కాదు, అవన్నీ కూడా ఎవరు తీయని వీలు లేదు. మీకు అందరికి కూడా ఇవే కాకుండా ఇంకా రానున్న రోజుల్లో చాలా సూపర్ 6 అని, భవిష్యత్ గ్యారంటీ, బాబుసూటి భవిష్యత్ గ్యారంటీ అని ఇవన్నీ మీకు వస్తాయి. మీరందరూ కూడా మీ ఇంటింటికి పంచడం జరిగింది. రేపటి నుంచి సూపర్ 6 కార్యక్రమాలు అవన్నీ మీకు వస్తాయి. ఇవన్నీ చదవండి, మీతో చెప్పండి, అందరూ చెప్పి మీరు ఎవరు కూడా భయపడి నచ్చట్లేదు. అందరూ బయటకు వచ్చి సైకిల్ కుదిరి ఓటేసి అఖండ విజయంతో మన విజయం గారిని అఖండ విజయం గెలిపించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ. మారుమూల ప్రాంతాల్లో సమయానికి వైద్యం అందక ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోకూడదనే ఉద్దేశంతో సాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సత్యసాయి సేవా సంఘం ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్స్ సర్వీస్ను ఏర్పాటు చేశామని సంస్థ ఫౌండర్ డాక్టర్ శ్రీరామూర్తి తెలియజేశారు. ఈ మేరకు తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్తీపురం, మన్యం, సాలూరు, బొబ్బిలి పరిసర ప్రాంతాల్లో ప్రమాదాలకు గురైన, గుండెపోటు వంటి అత్యవసర ఆపద వచ్చినా విజయనగరం వచ్చేందుకు నానా ప్రయాసాలు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రౌండ్ ది క్లాక్ పార్తీపురంలోనే ఉచిత అంబులెన్స్ను ఏర్పాటు చేశామని, ఏ అత్యవసర వైద్య సేవకైనా రూపాయి కూడా చెల్లించకుండా ఉచితంగా
విజయనగరానికి ఆ బాధితులను అంబులెన్స్ ద్వారా చేరుస్తామని తెలియజేశారు. అంతేకాకుండా నిరుపేదలకు వైద్యం కూడా ఉచితంగా అందేలా చర్యలు చేపట్టామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని ఆ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మాది కలవరాయి గ్రామం. డాక్టర్ గారు తెల్లవారేసరికి ఎమర్జెన్సీలోనైనా సరే మాకు ఉత్తరక్షలో ఏ టైంలో అంబులెన్స్ కావాలంటే ఇస్తున్నారు. ఈవేళ కూడా అలాగే ఇచ్చారు. ఆయనకి ట్రస్ట్కి సాయి సూపర్ ధన్యవాదాలండి. డాక్టర్ చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరికి అది ఆదుకుంటున్నారు చేస్తున్నారు అది నుండి అనమాట. ఆయనకి మేము అందరం రుణపడి ఉంటాం సార్. మేము పార్వతీపురం బొబ్బిలి సాలూరు తెర్లాం బాడంగి ఇంటీరియర్ ప్లేస్లో ఉన్నటువంటి ప్రజలకి ఎప్పుడైనా ఎమర్జెన్సీ వచ్చినట్లయితే విజయనగరం రావడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. మా సొంత గ్రామమైనటువంటి బురద వెంకటాపురం పరిసర ప్రాంతాల్లో కూడా ఇక్కడ నా దగ్గర రావాలంటే ఎంతో ఇబ్బంది పడుతున్నారు. సో సత్యసాయిబాబారి ఆశీస్సులతో ఒక ఫ్రీ అంబులెన్స్ సర్వీస్ పెట్టాలని చెప్పేసి సంకల్పంతో బాబా గారి సంకల్పంతో ఒక అంబులెన్స్ తయారు చేసి 24 గంటలు పార్వతీపురంలోనే డ్రైవర్తో సహా అవైలబుల్గా ఉంటుంది. పార్వతీపురం బొబ్బిలి సాలూరు చుట్టుపక్కల ప్రాంతాలు ఎవరికి ఒక యాక్సిడెంట్ అయినా ఒక సీరియస్ కేసు అయినా ఒక ఏదైనా కార్డియాక్ ప్రాబ్లం ఉన్నా కూడా ఒక రూపాయి ఖర్చు అవ్వకుండా విజయనగరం తీసుకొచ్చి వైద్య సేవలు అందిస్తాం. ఒకవేళ హార్ట్ ప్రాబ్లం అనేట్లయితే మెడిక్ ఎవరికి అక్కడ కూడా షిఫ్ట్ చేసి వాళ్ళకు కూడా ఫ్రీ ట్రీట్మెంట్ చేయించే బాధ్యత మా ట్రస్ట్ అని చెప్పేసి సభాముఖంగా మేము తెలియపరుస్తూ ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని బొబ్బిలి పార్వతీపురం సరౌండింగ్ పెద్దలందరూ కూడా పేద ప్రజలందరికీ గ్రామీణ ప్రాంతాల ప్రజలందరికీ చేరువయ్యేలా చేస్తారని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియపరుస్తాను. ప్రశాంత వాతావరణంలో విద్యార్థిని విద్యార్థులు పరీక్షలు రాసే విధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఇంటర్మీడియట్ ప్రాంతీయ అధికారి వెల్లడించారు. ఈ మేరకు తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 73 సెంటర్లు ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని కావున విద్యార్థిని విద్యార్థులంతా అరగంట ముందే పరీక్ష హాల్కు చేరుకోవాలని సూచించారు. 9 దాటితే పరీక్షకు అనుమతించమని స్పష్టం చేశారు. అభ్యర్థులు ఖచ్చితంగా హాల్ టికెట్ తీసుకురావాలని సూచించారు. పరీక్ష హాల్లోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతించమని తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం 20,660 మంది ద్వితీయ సంవత్సరంలో 25,125 మంది అభ్యర్థులు హాజరవుతున్నారని తెలియజేశారు. మార్చి 1వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఎగ్జామినేషన్స్ జరగ 73 సెంటర్లో జరుగుతాయి. అన్ని సెంటర్లో కూడా సీసీ కెమెరాలన్నీ ఏర్పాటు చేసాం. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, ఎలక్ట్రిసిటీ, మెడికల్ కూడా ఏర్పాటు చేసి ఉన్నాం. విద్యార్థులందరూ కూడా 9 గంటల పరీక్ష అవుతుంది కాబట్టి 8:30 ఒక అరగంట ముందుగా చేరుకోవాలని విద్యార్థులకి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా సూచిస్తూ ఉన్నాం. 9 గంటల తర్వాత 8 పరీక్షలు కూడా అనుమతించబడరు. అందుచేత అందరు విద్యార్థులు కూడా 8:30 పరీక్షా కేంద్రం చేరుకోవాలని కోరుతూ ఉన్నాం. అందరు విద్యార్థులు కూడా హాల్ టికెట్ కంపల్సరిగా తీసుకొని రావాలి. 8 పరీక్షలు కూడా మన సెల్ ఫోన్లు కానీ ఇటువేవి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ ఇటువేవి కూడా అనుమతించబడరు. అందుచేత హాల్ టికెట్టు, పెన్ను, బాగా రాసినటువంటి పెన్ను తీసుకొని రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మరి ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 20,630 మంది విద్యార్థులు హాజరవుతూ ఉన్నారు. సెకండ్ ఇయర్ 25,125 మంది విద్యార్థులు హాజరవుతూ ఉన్నారు. ఆ తర్వాత అందరికీ కూడా 144 సెక్షన్ పరీక్షా కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని చోట్ల డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అని కూడా ఏర్పాటు చేసి ఉన్నాం. తర్వాత విద్యార్థులు అందరూ కూడా మా రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరికీ కూడా ఏపీఎస్ఆర్టీసీ వారి ఆధ్వర్యంలో బస్సు సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. కాబట్టి విద్యార్థులకు ప్రశాంతమైన వాతావరణంలో ఎగ్జామినేషన్స్ బాగా వ్రాసి మన జిల్లాకు మంచి ఫలితాలు తీసుకొస్తారని ఆశిస్తూ ఉన్నాం. మాల్ ప్రాక్టీస్ అయినట్టు ఎక్కడ కూడా 8 పరీక్షలు కూడా సూచిరాత్రులు అనుమతించబడరు. ఎక్కడైనా జరిగినట్లయితే మాల్ ప్రాక్టీస్ కింద బుక్ అవుతారు కాబట్టి విద్యార్థులు ఎవరు కూడా జేబుల్లో పొరబడిన మెటీరియల్ కానీ ఏమి తీసుకుని రావద్దని సూచిస్తూ ఉన్నాం. మొదట అందరూ కూడా 8:30 గంటలు చేరుకున్న తర్వాత అక్కడ ఉన్న స్టాఫ్ అందరితో పాటు పోలీస్ సిబ్బంది కూడా ఉంటారు కాబట్టి వాళ్ళందరితో మొదట తనిఖీ చేయించి లోపలికి పంపించడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా చక్కగా ప్రశాంతమైన వాతావరణంలో టెన్షన్ ఫ్రీగా ఉండి టెన్షన్ పడకుండా చక్కగా చదువుకొని విద్యార్థులు ఎగ్జామినేషన్స్ రాయవలసిందిగా కోరుతూ ఉన్నాం. నగరంలోని 39వ డివిజన్ అల్కానంద కాలనీలో నూతనంగా ఏర్పాటు చేయనున్న బీటీ రహదారికి డిప్యూటీ స్పీకర్ కోల్గట్ల వీరభద్ర స్వామి ఈరోజు శంకుస్థాపన చేశారు.
ఈరోజు ఆ ప్రాంతానికి చేరుకున్న ఆయనకు స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. తమ డివిజన్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న డిప్యూటీ స్పీకర్కు స్థానికులు మహిళలు అభినందనలు తెలియజేశారు. శంకుస్థాపన కార్యక్రమం అనంతరం జోనల్ ఇన్ఛార్జ్ డాక్టర్ విఎస్ ప్రసాద్ మాట్లాడుతూ నగరంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ నేతృత్వంలో అభివృద్ధి అంటే ఏమిటో స్పష్టంగా చూపించారన్నారు. ఎన్నడూ లేనంత అభివృద్ధి, సుందరీకరణ పనులు ఆశించిన దానికన్నా ఎక్కువగా జరిగాయని తెలియజేశారు. చేసిన అభివృద్ధి పనులను అభినందించవలసింది పోయి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రతి డివిజన్లో ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా ఆయన చేసిన కృషి మరువురాందన్నారు. ఇదంతా తమ డివిజన్ ప్రజల అదృష్టమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రోజు మార్చి రోజు ఖచ్చితంగా మరి నీటిని, మంచినీటిని సరఫరా చేస్తూ ఎద్దడి లేకుండా ఆ ఏర్పాట్లు చేసుకోవడం అన్నది మరి శాసనసభ్యులు వారు చర్యలు తీసుకున్నారు. ఇలాగా అభివృద్ధి చేస్తూ ముందుకెళ్తుంటే మరి ఈ అభివృద్ధిని ఓర్వలేక ఇప్పుడు పడుకున్న వాళ్ళని లేపగలం, నిద్రపోతున్న వాళ్ళని లేపగలం, నిద్రపోతున్నట్టు నటిస్తున్న వాళ్ళని మనం లేపలేము. ఇది ఇదేం అభివృద్ధి, ఇదంతా మేమే చేశాము, వెడల్పు చేసిన రోడ్లని వాళ్ళు బొమ్మలు పెట్టారు, లేకపోతే మేము కట్టిన నీళ్ళ ట్యాంకులని వాళ్ళు ఓపెన్ చేస్తున్నారని చెప్పి ఇవాళ నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా. అఫీషియల్గా ప్రభుత్వ రికార్డులు ఒక్కసారి పరిశీలిస్తే మీరు ఎక్కడదాకా చేశారు, తదనంతరం వచ్చిన ఎమ్మెల్యే గారు ఎన్ని నిధులు దీనికి సమకూర్చారు, మరి ఆ మంచినీళ్ళ ట్యాంకుకి దాసనపేట అనేవ్వండి, ఫూల్బాగ్ అనేవ్వండి, వీటన్నిటికీ నిధులు ఎవరిచ్చారు, ఎవరు కట్టించారు అన్నది అక్కడ ప్రజలకి తెలుస్తుంది, ప్రభుత్వ రికార్డ్స్లో కూడా తెలుస్తుంది. అంతేగాని లేనిపోని అవాకులు చవాకులు మాట్లాడి ఇది మేమే కట్టాం, బొమ్మలు పెట్టుకున్నారు వాళ్ళు అన్నది చాలా తప్పు. అది ప్రతిపక్ష నాయకులకి నేను ఒకసారి సరి చేసుకోమని నేను చెప్తున్నాను. చేస్తున్న అభివృద్ధిని చూస్తున్న ప్రజలకు తెలుసు, అలాగే ప్రభుత్వంలో ఉన్న రికార్డ్స్ చెప్తాయి, ఇవన్నీ కూడా వెరిఫై చేసుకొని మాట్లాడవలసిందిగా వాళ్ళకి నేను సలహా ఇస్తున్నాను. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు పాత తాలూకా కేంద్రాల్లో ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బుఖారీబాబు శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ 12వ పీఆర్సీని జూలై 2023 నుండి అమలు పరచాలని, 30% మధ్యంతర వృత్తిని వెంటనే ప్రకటించాలని, అలాగే సిపిఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 11 పీఆర్సీ బకాయిలతో పాటు ఇతర బకాయిలు కూడా వెంటనే విడుదల చేయాలన్నారు. పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను 70-75 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారికి 10%, 75-80 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారికి 15% చెల్లించాలన్నారు. పెండింగ్లో ఉన్న 2 డిఏలు మంజూరు చేస్తూ గత డిఏల బకాయిలను కూడా విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలు పరిష్కరించుకుంటే భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర పిలుపు మేరకు మరి తాలూకా కేంద్రాల్లో ధర్నాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఉండగా మరి మనకు ఇవ్వాల్సినటువంటి బకాయి డీలను ఇవ్వాలని, అదేవిధంగా ఏదైతే తను ముఖ్యమంత్రిగా గెలిచాడో అబద్ధపు వాగ్దానాన్ని ఇచ్చి మరి సిపిఎస్ని రద్దు చేస్తానని చెప్పాడో మరి ఈనాటికి కూడా జరపకుండా, అమలు చేయకుండా మరి ప్రస్తుతానికి కొనసాగిస్తూ ఉండేటువంటి ఈ సిపిఎస్ని రద్దు చేయాలని, అదేవిధంగా బకాయిలు ఉండేటువంటి ఐఆర్లను వెంటనే ప్రకటించాలని, 11వ పీఆర్సీలో ఇచ్చినటువంటి అనామలీస్ని సవరణ చేయాలని, అదేవిధంగా 12వ పీఆర్సీని వెంటనే రిలీజ్ చేయాలని, పీఆర్సీ ఇచ్చినంతవరకు కూడాను మరి ఐఆర్ను 30% ప్రకటించాలని అనేక డిమాండ్లతో ఈరోజు ధర్నాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వం తన మొండి వైఖరిని మార్చుకొని వెంటనే ఈ సమస్యలని పరిష్కారం చేయాలని మరి ఈ వేదిక ద్వారా మిమ్మల్ని తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈరోజు ఏపీటీఎఫ్ వారు చేస్తున్నటువంటి ధర్నాకి మా పెన్షన్ సంఘం తరఫున పూర్తి మద్దతును తెలియజేస్తున్నాం. ఎందుకంటే వారికి మాకు ఉన్న డిమాండ్స్ కూడా చాలా వరకు ఒకే రకమైనటువంటి, ముఖ్యంగా చెప్పాలంటే ఎరియర్స్, 11th పీఆర్సీ ఇచ్చిన తర్వాత ఎరియర్స్ ఏవైతే ఈరోజు వరకు ఈ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు, అలాగే మాకు రావాల్సినటువంటి కరువు బత్యాలు, అలాగే ఉద్యోగ ఉపాధ్యాయులు అందరికీ రావాల్సినటువంటి కరువు బత్యాలు, వాళ్ళతో పాటుగా పింఛనుదారులకు రావాల్సినటువంటి కరువు బత్యాలు కూడా ఒక్క రూపాయి కూడా ఈ ప్రభుత్వం ఈరోజు వరకు చెల్లించలేదు. కాబట్టి అది కూడా మాకు వెంటనే చెల్లించాలని, అలాగే పెన్షన్దారులకు వరకు వస్తే గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏదైతే ఉందో 10%, 15%, 70 ఇయర్స్, 15 ఇయర్స్, 75 ఇయర్స్ దాటిన వాళ్ళకి దాన్ని ఈ ప్రభుత్వం 7%.
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలో పుణ్యక్షేత్రాలపై రామతీర్థం, ఎస్కోట్లకు ప్రత్యేకమైన బస్ సర్వీసు నడుపుతున్నామని జిల్లా ప్రజా రవాణా అధికారి సిహెచ్ అప్పలనారాయణ తెలియజేశారు. ఈరోజు తన కార్యాలయంలో ఆయన వాదిన చూస్తూ మాట్లాడుతూ, ప్రతి ఏటా మాదిరిగానే శివరాత్రి రోజున రామతీర్థం వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఎక్కువ సంఖ్యలో ప్రత్యేకమైన సర్వీసు నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా దాదాపు 50కి పైగా ప్రత్యేక సర్వీసు నడుపుతున్నామని ఆయన వెల్లడించారు. అదేవిధంగా ఎస్కోట పుణ్యగిరికి వెళ్లే భక్తుల కోసం దాదాపు 35కి పైగా ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం, శుభప్రదమని ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లాలో ఉన్న శివభక్తులకు మహాశివరాత్రి సందర్భంగా విజయనగరం జిల్లాలో గల ఎస్కోట డిపో మరియు విజయనగరం డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడపబడుతున్నాయి. ఈ బస్సులు ఏంటంటే మనం విజయనగరం జిల్లా నుంచి రామతీర్థం సందర్శించుకోసం లాస్ట్ ఇయర్ కూడా మేము నియర్లీ ఒక 46 బస్సులు తిప్పడం జరిగింది. అలాగే ఎస్కాట్ డిపోలో గల పుణ్యగిరి క్షేత్రం కోసం ఒక 31 బస్సులు నడపబడింది. సో ప్రయాణికులు, శివభక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆర్టీసీని ఆదరించి శైవ దర్శనం చేసుకుంటారనేసి, అలాగే మహాశివరాత్రి సందర్భంగా మాకు ఏపీఎస్ఆర్టీసీ డిపిటిఓ విజయనారాయణ వారు విన్నపం. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధులను తక్షణమే విడుదల చేయాలని సిఏటియు నాయకులు రమణ డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారని పేర్కొన్నారు. 12-14 జీవో తెచ్చి కార్మికుల పొట్ట కొట్టిన ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కార్మికులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కార్మికులకు న్యాయం చేయకుంటే రానున్న ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు. అయ్యా, మా సంక్షేమ బోర్డులో నిధులు ఉన్నాయి, దాన్ని రాష్ట్ర మొత్తం మీద ఈ 2 సంవత్సరాలు కరోనా వచ్చి మా కార్మికులందరూ అల్లాడిపోతున్నారు, చాలామంది మరణించారు, చాలామంది ఇంటిద్దరు కూడా కట్టుకుని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా డబ్బులు సహకరించండి అని అడిగితే, మీకందరికీ ఏం పర్వాలేదు, మీరు అందరూ కూడా ల్యాబర్ ఆఫీస్లో వెళ్ళి నమోదం చేసుకోండి, మీకందరికీ నేను డబ్బులు వేసే బాధ్యత నాదని వాగ్దానం చేసి జీవోని పంపించిన ఆయన, కరోనాని కూడా చూడకుండా కార్మికులు అందరూ డీజిల్ ల్యాబ్స్కి వెళ్ళి చేసుకుంటే కనీసం ఎవరికి ఇప్పటికొచ్చి కూడా ఒక రూపాయి ఎవరికి అకౌంట్లో వేయలేదు. వేయలేదు సరే కదా, ఈ రాష్ట్ర మొత్తం మీద 30 లక్షల మంది కార్మికులు ఉన్నారు, 12-14 జీవోని తీసుకొచ్చి వెంటనే రాష్ట్ర మొత్తం మీద ఉన్న డీజిల్ ల్యాబ్స్ని అన్నింటిలో కూడా బ్యాన్ చేసి ఏ ఒక్క పథకాలు కూడా రాకుండా నిర్వహణ చేశారు. ఈరోజు బిల్డింగ్ కార్మికులు ఆ సంక్షేమ బోర్డు ద్వారా అనేకమైన రూపాల్లో లాభం పొందగలిగారు, కానీ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికులందరూ కూడా నష్టపోయారు. కాబట్టి దీన్ని గమనంలో ఉంచుకొని రాబోయే రోజుల్లో, రేపు వస్తున్న రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ 30 లక్షల మంది కుటుంబాలు వాళ్ళ తాలూకా ఓట్లన్నీ చూసుకుంటే 1 కోటి ఓట్ల పైనే ఉంటాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆలోచన చేయలేదు బిల్డింగ్ కార్మికులు అనేది మీ సీఎట్గా అడుగుతున్నాం. ఖచ్చితంగా వీళ్ళకి ఉపాధి కల్పించాలి, లేంచో రేపు వచ్చే ఎలక్షన్లో కంపల్సరిగా వీళ్ళందరూ వ్యతిరేకంగా ఉండి మిమ్మల్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని కూడా మీడియా ద్వారా మేము చెప్పగలుగుతున్నాం. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కింద ఈ ఏడాది ప్రతి ప్రైవేట్ పాఠశాలలోనూ 25% విద్యార్థులకు ఉచిత విద్యను అందించనున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమ్ కుమార్ తెలియజేశారు. ఈ మేరకు తన కార్యాలయంలో ఆయన వాదిన చూస్తూ మాట్లాడుతూ, 1వ తరగతిలో ప్రవేశాలకు మాత్రమే ఈ అవకాశం కల్పించబడుతుందన్నారు. 5 సంవత్సరాలు నిన్న విద్యార్థులు తల్లిదండ్రులు 24 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఇలా పలు విభాగాల్లో 25% వరకు ప్రతి పాఠశాలలో సీట్లను కేటాయించడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని పేద మధ్యతరగతి పిల్లలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన చెబుతున్నారు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో భాగంగా 12(1)(c) ప్రకారంగా 1వ తరగతిలో ఉచితం విద్యని అందించడానికి 25% ఉచిత విద్య అందించడానికి ప్రభుత్వం వారు గొప్ప అవకాశాన్ని ప్రతి ఒక్కరికి కల్పించారండి. దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని అందరికీ కోరడం జరుగుతుంది. దీనికి 5 సంవత్సరాలు నిండి ఉన్న ప్రతి ఒక్కరు కూడా 1వ తరగతి ప్రైవేట్ స్కూల్స్లో అడ్మిట్ అవ్వడానికి అవకాశం ఉంది. 25% ఏ విధంగా అంటే, అనాథ పిల్లలు, హెచ్ఐవి బాధితులు మరియు దివ్యాంగులకు 5%, ఎస్సీకి 10, ఎస్టీకి 4, బీసీ మైనార్టీస్కి 6, మొత్తం కలిపి 25% అండి.
ఇది కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతం అయితే 1,20,000, పట్టణ ప్రాంతం అయితే 1,40,000 ఆదాయం ఉంటే సరిపోతుందండి. 25/3/2024 వరకు ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దాని ప్రాప్తికి లాటరీ తీసి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ఉచితంగా పిల్లవాళ్ళు చదువుకునే అవకాశాన్ని ప్రభుత్వం వారు కల్పిస్తున్నారు. కాబట్టి దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నారు. పార్వతీపురం మంజం జిల్లా సాలూరు పట్టణంలో జగనన్న మహిళా మార్ట్ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీడికి రాజేంద్ర ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెట్టుబడి 100, సరుకులు 1,000, లాభాలు 100,000 అనే ప్రణాళికతో ఈ మార్ట్ను మొదలుపెట్టామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 12 మహిళా మార్ట్లను ఓపెన్ చేశామని, వీటి ద్వారా 58 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ అవుతుందన్నారు. ప్రతి మహిళ దగ్గర 150 రూపాయలు స్వచ్ఛందంగా సేకరించి ఈ మహిళా మార్ట్లో భాగస్వామ్యం చేశామని, వీటిలో వచ్చే లాభాలను మహిళా మార్ట్లో ప్రతి మహిళకు అందించడమే మా జయమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మెప్మా చైర్మన్ విజయలక్ష్మి, ఇతర అధికారులు, వైకాపా నాయకులు పాల్గొన్నారు. తక్కువ రేటు కొడతాయి. డిమార్ట్కి ఎందుకంత పేరు ఉంటుంది? అట్లది వారు అనేక కంట్రీల నుంచి పెట్టుకొని తీసుకొస్తుంది కాబట్టి డిమార్ట్ అందరికంటే తక్కువ ఇస్తున్నారు. డిమార్ట్తో మనం పోటీ పడుతున్నాం ఈరోజు. మన మహిళా మార్టుడు, మన అక్క చెల్లెలు అందరూ కూడా పోటీ పడిపోతున్నారు ఈరోజు డిమార్ట్తో. డిమార్ట్కి మనం పోటీ, మనకి ఇది అనేది కొద్ది రోజుల తర్వాత మనం గుర్తిస్తారండి. కాబట్టి సాలూరు నియోజకవర్గం ప్రజలందరూ కూడా మరి మన ఇతర నియోజకవర్గాల నుంచి కూడా ఇటు సైడ్ వచ్చేటప్పుడు మా మహిళా మార్టును ఒకసారి సందర్శించండి. ఇక్కడ కూడా కొనుగోలు చేయండి. మేము కూడా బయట ఏమి దొరుకుతాయో కొంటూనే ఇక్కడ కూడా మేము కూడా కొంటుంటాం. అట్లా ఇప్పుడే మేడగా చెప్తాను. వైద్యం కోసం గిరిజనులు చేరిన వెంటనే వారికి మెరుగైన సత్వర సేవలు అందించేందుకు వీలుగా స్థానిక ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఒక ప్రత్యేక సెల్ని ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వానికి సూచిస్తానని రాష్ట్ర షెడ్యూల్ తెగల కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకర్రావు తెలియజేశారు. ఈ సెల్ ఏర్పాటు ద్వారా ప్రత్యేక వైద్య సేవలు పొందేందుకు వివిధ ప్రాంతాల నుంచి ఆసుపత్రికి వచ్చే గిరిజనులకు సత్వర వైద్య సేవలు అందడంతో పాటు వారికి అందించే వైద్య సేవలపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించే అవకాశం ఉంటుందన్నారు. ఈ సెల్లో గిరిజనులు వివిధ వైద్య అవసరాల కోసం నమోదైనప్పుడు వారు ఎలాంటి వ్యాధులు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారో తెలుసుకుని వాటిని నివారించడం కోసం ముందస్తు చర్యలు చేపట్టే అవకాశం కూడా ఏర్పడుతుందని పేర్కొన్నారు. విశాఖపట్నంలోను, పార్వతీపురం ఆసుపత్రిలోనూ ఇటువంటి సేవలు ఏర్పాటు చేశామని, వీటి వల్ల మంచి ఫలితాలు ఉంటున్నాయని తెలియజేశారు. సాలూరు మండలం విజయరాంపురం వద్ద ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో పెళ్లి వ్యాన్ బోల్తాపడిన ఘటనలో గాయపడి స్థానిక ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 9 మంది గిరిజనులను ఈరోజు ఆయన పరామర్శించారు. చికిత్స పొందుతున్న గిరిజనుల వద్దకు వెళ్లి వారికి అందుతున్న వైద్య సహాయం గురించి తెలుసుకోవడంతో పాటు అక్కడ వైద్యులతో ఆయన మాట్లాడి ప్రమాద బాధితులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని కోరారు. ప్రమాద బాధితులందరికీ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందుతుందని సంతృప్తి వ్యక్తం చేశారు. బాధితులకు మరింత వైద్య సేవలు అందించేలా ఐటీడీఏ ప్రభుత్వం నుంచి సహాయం అందిస్తామన్నారు. గిరిజన విద్యార్థుల మరణాలకు కారణాలు తెలుసుకుని వాటిని భవిష్యత్తులో పునరావృతం కాకుండా నివారించేందుకు వైద్య నిపుణులు, విద్యారంగ నిపుణులతో ఒక కమిటీ వేసి సమగ్ర అధ్యయనం జరిపించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతామని ఆయన చెప్పారు. దీనివల్ల దీర్ఘకాలిక ఫలితాలు ఉంటాయన్నారు. ఈ పర్యటనలో ఆర్ఎంఓ డాక్టర్ సురేష్, కమ్యూనిటీ మెడిసిన్ విభాగం హెచ్డి డాక్టర్ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. జిల్లా సాలూరు ప్రాంతానికి చెందిన విజయరాంపురం గ్రామంలో, గిరిజన గ్రామంలో ఒక పెళ్లి వ్యాన్ బోల్తాపడి ఈ మధ్య ఒక దుర్ఘటన జరిగింది. అందులో క్షతగాత్రులు 9 మంది ఇక్కడ మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యన్నారని తెలిసి వాళ్ళని పరామర్శించడానికి వచ్చాను. చాలా దురదృష్టకరమైన సంఘటన వాళ్ళు చెప్తున్నారు. అంటే అది మంచి రోడ్డు ఉంది, మంచి వెహికల్ కూడా మంచిదే, కాకపోతే దురదృష్టవశాత్తు మలుపు దగ్గర అలా జరిగిందని చెప్తున్నారు.
ఏదైనా ఇలాంటి సంఘటన చాలా బాధాకరం. వెంటనే స్పందించిన అక్కడ శంబర పిహెచ్సిలో కొంత ప్రాథమిక చికిత్స చేసిన తర్వాత అవసరం మేరకు పేషెంట్స్ని పంపించారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న 9 మందిలో ఇప్పుడు నేను పరామర్శించాను, అందరికీ మంచి వైద్యం అందుతుంది. ఆ విషయం వారు కూడా, పేషెంట్స్ కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేశారు. మేము కూడా ఐటీడీఏ తరపున కానీ, జిల్లా వైద్యాధికారుల తరపున కానీ, ప్రభుత్వం తరపున మరింత మెరుగైన వైద్య సేవలు వాళ్ళకి పూర్తి సపోర్ట్ అందేలా మేము కృషి చేస్తాం. దానికోసమే నేను ఈరోజు వచ్చాను పరామర్శించడానికి. అదే ఇదే సందర్భంలో ఇంకోటి తెలియజేస్తున్నాను ఏంటంటే, విజయనగరం హాస్పిటల్కి ఒక ట్రైబల్ సెల్ ఉండాల్సిన అవసరం ఉంది. ట్రైబల్ సెల్ ఉంటే కోఆర్డినేట్ చేయడం ఈజీ అవుతుంది. దాని గురించి నేను ప్రభుత్వానికి రికమెండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎక్కువ రిఫరెన్స్ కేసులు ఇక్కడికే వస్తుంటే, వచ్చిన పేషెంట్లని ట్రైబల్ సెల్ అనేది ఉంటే వాళ్ళకి మరింత గైడెన్స్ కింద ఉండడమే కాకుండా వైద్య సౌకర్యాలు కూడా వెంటనే యాక్సెసిబిలిటీ పెరుగుతుందనే ఉద్దేశంతో నేను మేము సజెస్ట్ చేస్తాం. ఇలాంటి సెల్ వైజాగ్లో ఉంది, అదేవిధంగా పార్వతీపురం మన్యంలో కూడా ఈ మధ్యనే పెట్టారు. దానివల్ల మెరుగైన ఫలితాలు కూడా ఉంటున్నాయి. ఆ ఫలానా ప్రాంతం నుండి వచ్చిన వాళ్ళు ఏ రకమైన డిసీజెస్ ఎక్కువ ఉన్నాయి, అదేవిధంగా వాళ్ళకి ఏ రకమైన ప్రివెంటివ్ వేలో వెళ్ళొచ్చు అనేది ఆలోచించడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో అది సజెస్ట్ చేయడం జరుగుతుంది. అవినీతి రహిత పాలన సీఎం జగన్తోనే సాధ్యపడుతుందని గైపునరం శాసనసభ్యుడు బొత్స అప్పలనరసయ్య అన్నారు. ఈరోజు విజయనగరం జిల్లా గైపునరం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో గైపునరం దత్తిరాజారు మండలాలకు చెందిన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందజేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పెద్ద ఎత్తున పేదలందరికీ ఇళ్ల స్థలాల పట్టాలను అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బెల్లాన జ్ఞానదీపిక, జడ్పీటీసీ గారతౌడు, తహసీల్దార్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఆ భూమి కొనడానికి ఇది ఖర్చు పెట్టాము మేము. ఇంకా ఇల్లు ఇవ్వడానికి తర్వాత వేరేది, ఇది ఓన్లీ భూమి కొనడానికి 4 కోట్ల ఖర్చు పెట్టాం. ఎందుకంటే గతంలో నేను 2009లో కూడా ఎమ్మెల్యేగా ఉన్నాను. ఆ రోజు మీ నాయకులందరూ కూడా మాకు పట్టాలు కావాలంటే ఆ రోజు 5 సంవత్సరాలను ఒక పట్ట కూడా ఇచ్చే పరిస్థితి ఆ రోజు లేదు. కానీ ఈసారి మీ అందరి తాలూకా అభిమానంతోనేమో ఒక్కసారి అవకాశం ఇచ్చి ఆయన ముఖ్యమంత్రి చేసిన తర్వాత 30 లక్షల మంది పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వడం అంటే చిన్న విషయం అది చెప్పండి. ఇది 30 లక్షల మంది నీకు నాకు కాదు, భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం ఎక్కడ జరగలేదు, ఒక ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది. ఆ పట్టాలు ఇచ్చినప్పుడు కూడా మేమేమో గత 5 సంవత్సరాల ఏదైనా పట్టా కావాలన్నా ఇల్లు కావాలన్నా మేము తెలియజేస్తా, చంద్రబాబు కట్టలేమో 5 పదో ఇస్తే కానీ నీకు ఇల్లు ఇచ్చేవారు కాదు, లేదా 2 వేస్తే కానీ నీకు ఇల్లు ఇచ్చేవారు కాదు. కానీ ఈరోజు మీ ఇళ్ల స్థానాలు ఇచ్చినప్పుడు మేము ఎక్కడైనా 1 రూపాయి మీద రాసించావా లేదే రాసించావా, ఎక్కడైనా పోతే మా పార్టీ వాడు కదా అని చెప్పేసి మా పార్టీ వాడికి ముందు ఇచ్చి మిమ్మల్ని అందరూ వెనక్కి చూసేలేదు, ఎవరిని చూసేలేదు కదా, నేనే కదా. యువత కోటాలో విజయనగరం జిల్లా గైపునరం అసెంబ్లీకి ఉమ్మడి అభ్యర్థిగా తనను ఎంపిక చేసిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నమ్మకాన్ని ఉమ్ము కానివ్వనని ఎమ్మెల్యే అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ తెలియజేశారు. ఈరోజు ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నాడు దివంగత ఎన్టీఆర్ యువతకు ప్రాధాన్యత ఇవ్వగా నేడు చంద్రబాబు దాన్ని కొనసాగిస్తున్నారని తెలియజేశారు. తనకు టికెట్ కేటాయించిన నాటి నుండి యువత పెద్ద ఎత్తున తన కలిసి మద్దతు తెలపడం చాలా ఆనందంగా ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. తాడేపల్లి గూడెం సభ విజయవంతం చేసినందుకు కార్యకర్తలకు నాయకులకు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సమావేశంలో గంట్యాడ శ్రీదేవి, బొడ్డు రాము, చప్పా చంద్రశేఖర్, జానకిరామ్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం ఇద్దరు ఇరు పార్టీలు కార్యకర్తలు వాలంటీర్గా స్వతంత్రంగా వాళ్ళు వచ్చి నా దగ్గరికి వచ్చి ఎంతో అభినందన తెలియజేసుకుంటూ యువత ఎక్కువగా శాతం నా దగ్గర రావడం నాకు చాలా ఆనందం కల్పిస్తుంది. ఎందుకంటే యువత ఈరోజు ఒక యువ నాయకుడిని అభినందన చేస్తూ యాక్సెప్ట్ చేస్తుందంటే నాకు ఎంతో బాధ్యత ఇస్తున్నట్టుగా నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా లైన్ ఆఫ్ వర్క్లో నేను యువతకి ఏ రకంగా మనం చేయాలి, ఏ రకంగా మనం వాళ్ళకి ఉన్న సమస్యలు మనం పరిష్కరించాలి అనేది నేను నా స్థాయిలో ఖచ్చితంగా నేను పోరాటం చేస్తాను. మరీ ముఖ్యంగా ఈరోజు జరుగుతున్న పరిణామాలు మన తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా నేను మనవి చేసుకుంది ఏంటంటే తెలుగుదేశం ఆవిర్భం రోజున 1983లో శ్రీ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ రకంగా అయితే యువత యువ నాయకాన్ని ఎంకరేజ్ చేద్దామని చెప్పి
యువకులకి ఎక్కువ శాతం టికెట్లు ఇవ్వడం జరిగింది. అదే ప్రాతిపద్యంతో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు యువతకి అంటే అనౌన్స్ చేసిన 94 సీట్లలో కూడా 25% కొత్త వాళ్ళకి ఇవ్వడం అనేది మీరు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ క్రమంలో నన్ను ఎంచుకోవడం జరిగింది. ఆ క్రమంలో యువ నాయకాన్ని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం పార్టీకి ఉందని భావించి నన్ను ఎంచుకోవడం జరిగింది. ఆ క్రమంలో నేను మీ ముందు నించొని మీ ముందు తెలుగుదేశం పార్టీని లీడ్ చేయడానికి నేను ఒక అడుగేసి మీ అందరి తరఫున ఈ కాన్స్టిట్యున్సీ తరఫున నేను రిప్రజెంట్ చేయడానికి ఖచ్చితంగా నేను బాధ్యత తీసుకుంటున్నానని చెప్పి మనవి చేసుకుంటున్నాను. ఇక ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజిలెన్స్ ISMS అధికారులతో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సమావేశం. అక్రమ రవాణాపై దృష్టి పెట్టండి, ఓటర్ల ప్రలోభాలను అరికట్టాలని ఆదేశం. విజయనగరం నియోజకవర్గంలో రాజుకున్న ఎన్నికల వేడి. తెలుగుదేశం పార్టీ నుంచి వైకాపాలోకి, వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీలోకి జోరందుకున్న చేరికలు. రేపటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు. జిల్లా వ్యాప్తంగా 73 సెంటర్లో ఏర్పాట్లు. పరీక్షకు అరగంట ముందే కేంద్రానికి చేరుకోవాలి. 9 దాటితే నో ఎంట్రీ అంటున్న అధికారులు. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.